ఈరోజు మనం దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం గురించి నేర్చుకుంటాం గత వీడియోలో మనం తెలుసుకున్నది ఒక సంవృత పటం ఆక్రమించే ప్రదేశాన్ని దాని వైశాల్యం అనగా ఏరియా అని పిలుస్తామని మనం నేర్చుకున్నాం మనం ఆకారం యొక్క వైశాల్యాన్ని ఒక యూనిట్ కొలతగల చతురస్రాలతో పోల్చడం ద్వారా కనుక్కోవచ్చని కూడా మనం తెలుసుకున్నాం ఆకారం ద్వారా ఆక్రమించబడిన యూనిట్ చతురస్రాల సంఖ్యే దాని వైశాల్యం ఈరోజు మనం ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యాన్ని ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం ఆరు సెంటీమీటర్ల పొడవు మరియు నాలుగు సెంటీమీటర్ల వెడల్పు గల ఈ దీర్ఘ చతురస్రాన్ని చూడండి రండి దీని వైశాల్యాన్ని కనుక్కుందాం వైశాల్యాన్ని కనుక్కోడానికి మనం ఒక గ్రాఫ్ పేపర్ని ఉపయోగిద్దాం ఈ కాగితంపై ఒక సెంటీమీటర్ భుజం ఉన్న చతురస్రాలు ఉన్నాయి ఈ విధంగా ప్రతి చతురస్రం యొక్క వైశాల్యం ఒక చదరపు సెంటీమీటర్ అవుతుంది దీనిని క్లుప్తంగా ఒక స్క్వేర్ సెంటీమీటర్ అని రాస్తాం ఇప్పుడు మనం ఈ దీర్ఘచతురస్రం యొక్క ప్రతిరూపాన్ని ఈ గ్రాఫ్ పేపర్ పై గీద్దాం గత వీడియోలో మనం వైశాల్యాన్ని కనుక్కోడానికి ఒక పద్ధతి అనగా కన్వెన్షన్ గురించి నేర్చుకున్నాం ఈ పద్ధతిని ఉపయోగించి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని కూడా కనుక్కుందాం నియమం ఒకటి ఒక చతురస్రం మొత్తం వైశాల్యాన్ని ఒక చదరపు యూనిట్ అంటే ఒక స్క్వేర్ యూనిట్ గా తీసుకోవాలి ఈ ఆకారంలో యూనిట్ దూరం అనగా యూనిట్ డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఒక సెంటీమీటర్ అందువల్ల ఇక్కడ ఒక చతురస్రం మొత్తం వైశాల్యం ఒక స్క్వేర్ సెంటీమీటర్ ఇచ్చిన దీర్ఘ చతురస్రంలో మొత్తం చతురస్రాల సంఖ్య ఇరవై నాలుగు అని మనం చూడవచ్చు ఒక చతురస్రం మొత్తం వైశాల్యం ఒక చదరపు సెంటీమీటర్ కాబట్టి మొత్తం చతురస్రాల ద్వారా ఆక్రమించబడిన ప్రదేశం వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు ఇంటూ ఒక స్క్వేర్ సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు స్క్వేర్ సెంటీమీటర్ అని చెప్పవచ్చు నియమం రెండు ఏ చతురస్రంలో అయితే సగం కంటే తక్కువ ప్రదేశాన్ని ఆకారం ఆక్రమించుకుందో దాని వైశాల్యాన్ని వదిలివేవచ్చు ఇక్కడ అలాంటి చతురస్రాలు లేవు నియమం మూడు ఏ చతురస్రంలో అయితే సగం కంటే ఎక్కువ ప్రదేశాన్ని ఆకారం ఆక్రమించిందో దాని వైశాల్యాన్ని ఒక స్క్వేర్ సెంటీమీటర్గా తీసుకోవచ్చు ఇక్కడ కూడా అలాంటి చతురస్రాలు లేవు నియమం నాలుగు ఏ చతురస్రంలో అయితే సరిగా సగభాగాన్ని ఆకారం ఆక్రమించిందో దాని వైశాల్యాన్ని అర్ధ స్క్వేర్ సెంటీమీటర్ అంటాం ఇక్కడ కూడా అలాంటి చతురస్రాలు లేవు ఈ విధంగా దీర్ఘ చతురస్రం యొక్క మొత్తం వైశాల్యం ఇరవై నాలుగు స్క్వేర్ సెంటీమీటర్స్ ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు మరియు వైశాల్యాలను చూసినప్పుడు వాటి మధ్య మీకు ఏమైనా సంబంధం కనిపిస్తుందా బాగా ఆలోచించండి అవును ఒకవేళ మనం పొడవు మరియు వెడల్పులను గుణిస్తే మనకు వైశాల్యం లభిస్తుంది ఇది ఏ దీర్ఘచతురస్రం విషయంలో అయినా నిజమవుతుందా రండి తెలుసుకుందాం ఈ దీర్ఘ చతురస్రాన్ని చూడండి దీని పొడవు తొమ్మిది సెంటీమీటర్లు మరియు వెడల్పు ఏడు సెంటీమీటర్లు ఇక్కడ మొత్తం చతురస్రాల సంఖ్య అరవై మూడు ఇక్కడ ఏ చతురస్రం కూడా సగం సగం కంటే తక్కువ లేదా సగం కంటే ఎక్కువ లేదు కాబట్టి మనం ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అరవై మూడు స్క్వేర్ సెంటీమీటర్లు అని చెప్పగలం ఇక్కడ కూడా మనం పొడవు మరియు వెడల్పులను గుణిస్తే మనకు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు తొమ్మిది సెంటీమీటర్లు ఇంటూ ఏడు సెంటీమీటర్లు ఇజ్ ఈక్వల్ టు అరవై మూడు స్క్వేర్ సెంటీమీటర్లు వస్తుంది మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఏదైనా దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం దాని పొడవు ఇంటూ వెడల్పు అవుతుంది ఇక ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఇరవై మూడు మీటర్లు మరియు వెడల్పు పదిహేడు మీటర్లు అయితే దాని వైశాల్యం ఎంతవుతుందో మీరు చెప్పగలరా వీడియో నాపి ప్రయత్నించండి ఒకవేళ మీకు జవాబు మూడు వందల తొంభై ఒక్క చదరపు సెంటీమీటర్లొచ్చినట్లయితే మీరు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని అర్థం ఇప్పుడు మీరు స్వయంగా మీ తరగతి గది తలుపు యొక్క వైశాల్యాన్ని కనుక్కోండి ఈ రోజు మనం దీర్ఘ చతురశ్రం యొక్క వైశాల్యం గురించి నేర్చుకున్నాం తరువాతి వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికర ఉదాహరణను చూస్తాం